హాయ్ ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ గారితో ఢీ కొట్టి తన గొయ్యి తానే తవ్వుకోబోతున్నారా నితీష్ గారు అన్నది ప్రశ్న. ఎస్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ గారు ఆయన గొయ్యి ఆయనే తవ్వుకోవాలి అని చెప్పి అనుకుంటే మిత్రధర్మాన్ని పక్కన పారేసి ఆయన ప్రతిపక్ష పార్టీతో జతకట్టి మరో పక్క కాంగ్రెస్తో కూడా జతకట్టి అధికారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు ఆయన. అదే ప్రస్తుతం జరగబోతోందా అన్న ఊహాగానాలైతే వస్తూ ఉన్నాయి. అంటే బీజేపీతో ఖటీఫ్ అని చెప్పేసి ఓ పక్క జేడీయూ మరో పక్క కాంగ్రెస్తో కలిసి మాకు సంఖ్యాబలం ఉంటుంది కాబట్టి అలా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి నితీష్ అనుకుంటున్నట్టుగా ఊహాగానాలు అయితే మొత్తం దాదాపు అన్ని నేషనల్ ఛానల్స్లోనూ దినపత్రికల్లోనూ వచ్చింది. ఈ మధ్య కాలంలో చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహించిన సమావేశం ఆదివారం ఢిల్లీలో జరిగింది కదండి, నీతి ఆయోగ్ సమావేశం. దానికి నితీష్ గారు రాలా, అయితే ఆరోగ్యం సరిగ్గా లేదు అని చెప్పినట్టు తెలుస్తోంది. బట్ అదే రోజు ఆయన బీహార్లోని పాట్నాలో రెండు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్నారు, అది కూడా న్యూస్ వచ్చింది. తర్వాత స్వాతంత్ర దినోత్సవానికి చేయాల్సినటువంటి ఆ సన్నాహాల మీద జులై 17వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక సమావేశాన్ని నిర్వహిస్తే ముఖ్యమంత్రులందరూ వచ్చారండి భేటీకి, నితీష్ మాత్రం వెళ్లలేదు. అలాగే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి వీడుకోలు పలికేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి డిన్నర్కు, అలాగే ఆ తర్వాత 3 రోజుల తర్వాత కొత్త రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినప్పుడు కూడా నితీష్ వీటన్నింటికి దూరంగా ఉన్నారు. ఓకే, అంటే నితీష్ బీజేపీకి దూరం దూరం జరగాలి అని చెప్పి కోరుకుంటున్నట్టుగా మనకు సుస్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఎన్డీఏ నుంచి అంత ఈజీగా బయటకు రాగలరా లేదా అన్నది ప్రశ్న. ఒకసారి 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అనేది ఒకసారి మనం తీసుకొని చూస్తే ఆర్జేడీకి 75 సీట్లు వచ్చాయండి. అంటే ఎవరో తెలుసా, ఇప్పుడు ఆర్జేడీ ప్రతిపక్షంలో కూర్చొని ఉంది ఆర్జేడీ. బీజేపీకి 74 సీట్లు వచ్చాయి, జేడీయూకి 43 సీట్లు వచ్చాయి. ఎస్, సో బీజేపీ 74 సీట్లు ప్లస్ జేడీయూ 43 సీట్లు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బీహార్లో. ఇద్దరు మిత్రులు చూడడానికి నీట్గా కనిపిస్తోంది మనకు. సేమ్ లైక్ మహారాష్ట్ర సిచ్యువేషన్ అండి, శివసేన అండ్ బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి, శివసేనకు తక్కువ సీట్లు వచ్చాయి. ఓకే, మాకు ముఖ్యమంత్రి సీటు ఇవ్వండి అయ్యా అని చెప్పి బీజేపీ అన్నందుకు కోపం వచ్చి శివసేన మహాన్భావుడు ఉద్ధవ్ బీజేపీకి వెన్నుపోటు పొడిచి మిత్రధర్మానికి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్తోనూ శరద్ పవార్ గారి పార్టీతోనూ ఎన్సీపీతో జత కట్టారు. ఇక్కడ నితీష్ ఏంటంటే మిత్రధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు. పైగా నితీష్ పార్టీకి తక్కువ వచ్చాయండి ఎమ్మెల్యే సీట్లు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, 74 బీజేపీ, జేడీయూకి 43 వచ్చాయి. ఈ ఇద్దరు కలిపి ఫామ్ చేశారు గవర్నమెంట్ బీహార్లో, నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటంటే బీజేపీ కేంద్రంలో ఇంకా అదనంగా ఒక మంత్రి పదవి కావాలి, ఇవ్వడం లేదు అని చెప్పి మొదలెట్టారు. అసలు కేంద్రంలో 303 సీట్లు బీజేపీకి ఉన్నాయండి. నితీష్ కుమార్ వాళ్ళ సీట్లు ఎన్నున్నాయి చూడండి, 20 ఉన్నాయా 15 ఉన్నాయా ఎన్నున్నాయి ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. ఒక మంత్రి పదవి ఇచ్చారు వాళ్లకు, ఇంకో మంత్రి పదవి కావాలి అని చెప్పి మొదలెట్టారు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి వేరే పార్టీలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలి కదా, అలా ఇచ్చుకుంటూ వెళ్లారు. అంటే ఒక మంత్రి పదవి దగ్గర క్యాలిక్యులేషన్స్ తేడా రావడం, ఇలాంటి చిన్న చిన్నవే ఇంత చూస్తే భారీ భారీవేం లేవు అక్కడ. సో ఇక వీళ్ళు స్టార్ట్ చేశారు, మాకు కేంద్రంలో అదనంగా ఇంకొక మంత్రి పదవి ఇవ్వట్లేదు కాబట్టి, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి బీజేపీ నుంచి మేము దూరంగా జరిగి ఆర్జేడీ అండ్ కాంగ్రెస్తో కలిపి మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాము అన్నట్టుగా నితీష్ కుమారు సన్నిహితులతో మాట్లాడుతున్నట్టుగా నేషనల్ న్యూస్లో వస్తోంది. అంతేకాదండి, ఓయ్ కాంగ్రెస్కి ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు మీరు బీహార్లో ఎమ్మెల్యే సీట్లు? 19 అండి 19. సిపిఐఎంఎల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ సంకల్ గుద్దుకొని టింగ్ టింగ్ అని చెప్పి ఎగురుతూ దూకుతూ నేను కూడా వచ్చి జాయిన్ అవుతా అంటుంది. వాళ్ళకి 12 సీట్లు ఉన్నాయి బీహార్లో, ఇంకా ఎర్రచొక్కాలకు ఓట్లు గుద్దుతుంటారు అక్కడ. ఇక వీళ్ళకి తోడు సిపిఐ సిపిఎం 2 సీట్లు ఉన్నాయన్నమాట. మేము కూడా వస్తామని ఎందుకంటే బీజేపీకి యాంటీగా కనుక ఉంటే మేమందరం నీతో కలిసి వస్తాము, జత కడతాము, అందరం కలిసి బీజేపీ అంతు తేరుద్దాము కేంద్రంలో అని చెప్పి ఆలోచిస్తున్నారు. అసలు ఆ నెంబర్స్ చూడండి స్క్రీన్ మీద, మీకే తెలుస్తుంది. ఆర్జేడీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉందండి, కాంగ్రెస్ సిపిఐఎంఎల్ వీళ్ళందరూ ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు. సో డైరెక్ట్గా చెప్పాలంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఒకవైపు ఉందనుకుందాం, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చి బీజేపీతో చల్ హట్ అని చెప్పి బీజేపీని పక్కన దోసి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే నేను కూడా వస్తాను అని చెప్పి సంకల్ గుద్దుకుంటూ ఎగిరి కాంగ్రెస్ కూడా వాళ్ళతో జాయిన్ అయితే ఎంత చండాలంగా దరిద్రంగా ఉంటుందో అంత దరిద్రంగా ఉంటుందండి. ఆర్జేడీ జేడీయూ కాంగ్రెస్ సిపిఐఎంఎల్ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ను ఫామ్ చేస్తే అది పరిస్థితి. సో మహారాష్ట్రలో ఎలాగైతే ఉద్ధవ్ థాకరే తన గొయ్యి తానే తవ్వుకున్నాడో,
కర్ణాటకలో ఎలాగైతే తమ గొయ్యి తామే తవ్వుకున్నారో, ఇప్పుడు నితీష్ కూడా తన గొయ్యి తానే తవ్వుకోవడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నాడా అనేది చూడాలి. బట్ అమిత్ షా మాట్లాడుతున్నాడు, ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఏదో బుజ్జగిస్తారు, కూర్చోబెడతారు, ఇస్తామయ్యా ఆగుబాబు ఏదో చెప్తారు, మిత్రధర్మం. ఇక వినలేదనుకోండి ఏం చేస్తారండి? వినకపోతే చెప్పండి, దెబ్బకు దెయ్యమైనా సరే దిగి రావాల్సిందే. బీజేపీతో పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు మోడీ అండ్ షా ద్వయము, వాళ్ళు వేసే వ్యూహాలు స్ట్రాటజీస్ చూస్తూనే ఉన్నాం. ఏదో పాపం వాజ్పేయి గారు ఆ సమయంలో ఉన్నట్టు ఏదో వెన్నుపోటు పొడిచినా సరే సీటు మించి దిగిపోయి ఆ ముఖ్యమంత్రి భయపెడుతుంటే, ఈ ముఖ్యమంత్రి భయపెడుతుంటే, ఒరే నాయన ఏంటి నన్ను ఇలా భయపెడుతున్నారు, ఏంటి ఇంకో మంత్రి పదవి కావాలా, సరే కానీ రాండి తీసుకోండి, అలా లేదండి పరిస్థితి. అసలు వాజ్పేయి గారికి కూడా ఆ టైంలో మోడీ గారికి వచ్చినట్టు ఫుల్ మెజారిటీ కనుక వచ్చింటే బీజేపీకి రఫ్ఫాడించుండేవాళ్ళు వాజ్పేయి గారు. అసలు అంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఎక్కువ పార్టీలతో కలిసి ఏర్పడినటువంటి కూటమినే అంత సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగారు వాజ్పేయి గారు. ఈవెన్ కాంగ్రెస్లో పివి నరసింహారావు గారు కూడా, వీళ్ళిద్దరూ సామాన్యులు గారండి, ప్రధానమంత్రులు ఇద్దరు, అంటే ఫుల్ మెజారిటీ లేనటువంటి ప్రభుత్వాన్ని కూడా కత్తి మీద సాములాగా నడపగలిగారు. ఫుల్ మెజారిటీ అప్పుడు వచ్చింటే ఎవరైనా సరే తోక జాడిచ్చుంటే తోక కట్ చేసి ఉండేవాళ్ళు అక్కడే వాజ్పేయి గారు. ఆయన పరిస్థితి అప్పుడు అలా లేదు, పైగా ఆయన యొక్క విధానం వేరు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారా, 4 ఆకులు కాదు 40 ఆకులు ఎక్కువగా చదివారు. ఒక్కోసారి తాము ఓడిపోతున్నట్టుగా కనిపిస్తుంది, ఓడిపోనిస్తారు, తాత్కాలికంగా ఓడిపోయినట్టుగానే ఉందాం. మీడియా వాళ్ళు విషయం కక్కేది కక్కుతారు, బీజేపీ పని అయిపోయిందిరా అని చెప్పేది రాసి వాళ్ళు రాస్తారు, మా పని అయిపోయింది కదా అని చెప్పి అనుకొని కొంతమంది కలుగులో నుంచి బయటకు వచ్చినట్టు రకరకాల వాళ్ళు బయటకు వస్తారు, మమ్మల్ని తిడుతుంటారు. ఏది కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో కూడా మనకు అర్థమవుతుంది, ఒక లెక్క వస్తుంది. అందుకని తాత్కాలికంగా చిన్న చిన్న ఓటములను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఆ ఓటములు కూడా వ్యూహాత్మకంగా కొన్ని సందర్భాల్లో ఓడిపోతున్నారు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది బీజేపీ వాళ్ళు కొన్ని చోట్ల, అంటే గెలిచే పరిస్థితుల్లో కూడా. సో ఇప్పుడు బీహార్ నితీష్ కుమార్, ఆయన సవ్యంగా స్నేహంగా మిత్రధర్మాన్ని పాటించి సవ్యంగా ఉన్నాడా సరే సరే, లేదనుకోండి ఆయన బయటకు వచ్చి ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ సిపిఐ ఎమ్మెల్యేలందరితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశాడు అనుకోండి, నెక్స్ట్ ఆయన మీద క్రెడిబిలిటీ పోతుంది ఆయన రాష్ట్రంలో, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బీజేపీకి కూడా అండి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరెవరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మరింత చక్కగా అర్థమవుతుంది, కాబట్టి ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటారు. పైగా నితీష్ కుమార్ ప్రభుత్వము తోక జాడిస్తే వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చి పడేయడానికి బీజేపీ వాళ్లకు 1 to 2 ఇయర్స్ కూడా పట్టదు, పెద్ద విషయం కూడా కాదు వాళ్లకు. అసలు ఆ సిచ్యువేషన్ రావద్దు, మహారాష్ట్ర సిచ్యువేషన్ రావద్దు అనుకుంటే నితీష్ కుమార్ చెప్పింది విని మిత్రధర్మాన్ని పాటించి ఏం కావాలో డిగ్నిఫైడ్గా అడిగి తీసుకొని సహనంతో ఉండి వెయిట్ చేసి మాట్లాడి అలా పని సాధించుకోవాలి. కానీ ఊరికే కాళ్ళు చేతులు ఊపితే ఏమవుతుందో కొన్ని రాష్ట్రాలలో మనం చూసాం, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అడ్రస్ లేకుండా పోయారు, ఇంట్లో కూర్చొని చేతులు బిసుక్కుంటూ కూర్చోవలసిన సిచ్యువేషన్ వచ్చింది. ఇక కొంతమంది కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయితే ఎగిరెగిరి పడుతున్నారు అని చెప్పి మీసాలు మెలేస్తూ తొడలు కొడుతూ ఎగిరెగిరి పడుతున్నారు. ఏం చేయాలో బీజేపీ వాళ్ళకి తెలుసు అన్న విషయం మనకు కొన్ని రాష్ట్రాలను చూస్తేనే అర్థమైపోతుంది. చూద్దాం మరి నితీష్ కుమార్ మాట వింటాడా మాట వినకుండా దెబ్బతింటాడా, అది విషయం. ధన్యవాదాలు.